కాంబోడియా దేశంలో చైనీస్ సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకుని శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇండియన్ ఎంబసీ ద్వారా కాంబోడియా పోలీసుల సహాయంతో సోదాలు చేసి బాధితుడిని సిరిసిల్ల పోలీసులు కాపాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాంబోడియాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 నుండి 600 మంది బాధితులున్నారని చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రఘుపతి, టాస్క్ ఫోర్స్ సిఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ కంపెనీ తీసుకున్నారు, గుంజుకున్నారు, మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు. ఆఫీస్ లో వచ్చిన తర్వాత నేను అబ్బాయితో వాట్సాప్ లో మాట్లాడాను. అబ్బాయి ఏమంటున్నారు అంటే దట్ వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు. అతని లాగా 500 to 600 ఇంకా ఇండియన్స్ ఉన్నారు అక్కడ. దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు. సో రిలేటెడ్ టు ఎస్ఓటీసీ ఫ్రాడ్ ఒకటి, ఇది లాటరీ ఫ్రాడ్, టాస్క్ ఇస్తారు, 30 టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది. సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు. ఒక చైనీస్ నేషనల్, దానికి ఓనర్ కంబోడియాలో కంపెనీ నడుస్తుంది, లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీలో మాట్లాడాం. అది అక్కడ కంబోడియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ మేడం ఉంది. మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేశాం. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసింది. వాళ్ళకి రెస్క్యూ చేశారు, ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రాసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు. మన అతను ఈ రోజు రిటర్న్, నైట్ వరకు రిటర్న్ మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాము మనం. ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జగ్తియాల్, అతను 10,000 తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాకత్ లఖనౌ అతను ఇప్పుడు మాల్డీవ్స్ లో ఉంటున్నారు, అతనికి కొంత అమౌంట్ పంపించారు. కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారి, అతనికి పంపించారు. ఈ అబీద్ అన్సారి మనం పట్టుకున్నాము, పూణే నుండి తీసుకొచ్చాము. ఇంకొక ఇది మాల్డీవ్స్ అతనికి కూడా లుక్అవుట్ సర్కిల్ లో పెట్టాము. జనాలతో మనవి ఏంటి అంటే మీరు ఏజెంట్స్ కి మూసపోకండి, వాళ్ళు మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు, అక్కడ మంచి జాబ్ ఉండదు. ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీకు మీకు మీతో అన్ఎథికల్ వర్క్ చేసేస్తారు, సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు, మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది, అక్కడ తినడానికి ఏముండదు. డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి, దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నెంబర్ వెతికి మనం అది కూడా లుక్అవుట్ సర్కిల్ పెట్టాం.